చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడిన నేపథ్యంలో అసలు ఈ కేసుని వాయిదా వేయడానికి గల కారణం ఏంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి లాయర్లు ఎటువంటి వాదనలు వినిపించారు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడడం దుర్గాకుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన ఉల్ఫ్ వీక్షకులు కూడా నా నమస్కారం దుర్గాకుమార్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది వాదనలు వినిపించారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు దాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు ఎటువంటి వాదనలు వినిపించారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు అంటే ఏం చెప్తారు సార్ ఇది కృష్ణ గారు గత వాయిదా టైంలో ఇన్కంప్లీట్ వాదనలు ఉన్నాయి ఇప్పుడు సాల్వే గారు కూడా తన వాదనలు పూర్తి పూర్తిగా వినిపించడానికి టైం అప్పుడు చెక్కలేదు అందువల్ల ఏమన్నారంటే ఆయన గౌరవ జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు మీ ఇద్దరు వాదనలు కూడా డిఫెన్స్ అండ్ ప్రాసిక్యూషన్ వాదనలు ప్రాసిక్యూషన్ వాదనలతో పాటు డిఫెన్స్ కౌంటర్ వాదనలు కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వాయిదాలో వింటానని ఇవాళకి వేశారు ఇవాళ మంగళవారం మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పారంటే ఇవాళ కూడా ఇద్దరు కూడా ఎక్కువ సెవెంటీన్ ఏ అప్లికేషన్ మీదే జరిగినాయి మెరిట్స్ ఆఫ్ ద కేసు మీదకి ఎవరు వెళ్ళలేదు జడ్జిస్ వీళ్ళు గౌ న్యాయవాదులు వెళ్ళలేదు గౌరవ న్యాయమూర్తి గారు కూడా వీళ్ళు అడిగింది ఏంటంటే ఫస్ట్ మీరు అసలు అప్లికేషన్ ఆఫ్ సెవెంటీన్ ఏ ఉంటుందా ఉండదా అనేది మాకు చెప్పండి ఆ తర్వాత మనం మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళొచ్చు అనే అంశం మీద మెరిట్స్ డిమెరిట్స్ పక్క పెట్టేశారు ఇప్పుడు సెవెంటీన్ ఏ మీదే మళ్ళీ కూడా వాదనలు కొనసాగినాయి గౌరవ న్యాయమూర్తులు కూడా వాళ్ళకుండే రకరకాల అభిప్రాయాలని మళ్ళీ వెరిఫై క్లారిఫై చేసుకున్నారు ఇద్దరు వైపు నుంచి అయితే మనం ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నిన్న మన ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఆయన పేరు సిసోడియా మనీష్ సిసోడియా మనీష్ సిషోడియా కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాదాపు ఆరేడేళ్ళ నుంచి నెలల నుంచి ఆయన బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారు నిన్న అది కూడా హీరింగ్ వచ్చింది ఆ హీరింగ్ వచ్చిన సందర్భంలో కూడా జడ్జెస్ స్పెసిఫిక్గా సెవెంటీన్ ఏ అప్లికేషన్ జరిగిందా లేదా అని అడిగారు అంటే ఆయన కేసులో అడిగారు అంటేనే అంటే మూడ్ ఆఫ్ ద కోర్టు మనకి ఇండికేషన్ ఎట్లా కనపడుతుందంటే దీని మీద కొంత స్ట్రెస్ స్పెసిఫిక్గానే వాళ్ళు వాళ్ళ దృష్టి పెడతారనేది మనకు అర్థమవుతుంది సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ అప్లికేషన్ కనుక కాకపోతే ముందు అది అప్లై కాకపోతే మిగిలిన కేసెస్ ఏమి కూడా నిలబడవు కాబట్టి నిన్న సిసోడియా విషయంలో కూడా స్పెసిఫిక్గా అడిగారు అప్పుడు మేము గవర్నర్ని అడిగాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పారు గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ప్రైమాఫీస్ కనుక కేసు ఉంటే గవర్నర్లు ఇస్తారు ప్రైమాఫీస్ లేని సందర్భాల్లో ఇవ్వరు కాబట్టి అది ఆ సెవెంటీన్ ఏ గనక అప్లికేషన్ అవుతుందంటే మాత్రం ఫేవరబుల్ అడ్రస్ వస్తాయి ఆ తర్వాత మూడు కేసెస్ పెట్టారు కదా ఆ మూడు కేసెస్ కూడా సేమ్ అప్లికేషన్ అవుతుంది వీళ్ళు అయితే పర్మిషన్ తీసుకోవాలి అంటే వీల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఓవర్ రైడ్ చేశారు ఆ ఇష్యూని అది కోర్టుకు ఉండే పరిస్థితి కాకపోతే ఫ్రైడే లోపైతే మాత్రం ఈ రిజర్వ్ అయిన జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ లేదు సాటర్డే సామాన్యంగా కోర్టు హాలిడే ఉంటుంది సాటర్డే అండ్ సండే సుప్రీంకోర్టు బహుశా కోటం ఫ్రైడే రాక వీళ్ళకి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్కి టైం ఇచ్చారు కాబట్టి బహుశా కోటం బియాండ్ మండే మళ్ళీ రోజు మాత్రం ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలమైనటువంటి వాదనలు వినిపించారు అయితే దీనికి మళ్ళీ పిటిషన్ తరపు యా పిటిషన్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్ గా కూడా వాదనలు వినిపించేందుకు కూడా సమయం ఇచ్చారు ఆ శుక్రవారం రోజు అవి జరగబోతున్నాయి ఆ వాదనలు వినిపించిన తర్వాత మాత్రమే ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రోజు ఏంటి అసలు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్పారు సార్ శుక్రవారం వరకు మనకి వీళ్ళకి ఇది ఇచ్చారండి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏదన్నా కనుక ఇన్కంప్లీట్గా ఉండి వాళ్ళకి ఇంకేదైనా సెకండ్ థాట్స్ వచ్చి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఇన్కంప్లీట్గా ఉంటే సబ్మిట్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు ఓకే పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ గ్రాంటెడ్ ఓకే సో నేనేమనుకుంటున్నాను అంటే శుక్రవారం వరకు ఇచ్చారు కాబట్టి అవి ఏమన్నా వస్తే వాటిని కన్సిడర్ చేస్తారు అంటే అందులో ఏదైనా పెట్టినట్ పాయింట్ ఉంటే అది జడ్జ్మెంట్లో కూడా ఆర్డర్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వ అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక అంత పెట్టినట్టు పాయింట్ లేదు ఏదో రొటీన్గా ఇప్పుడు గత మూడు నాలుగు సందర్భాల్లో వాదిచ్చిన పాయింట్స్ రిపీట్ అయితే దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే ఏదైనా పెట్టినట్టు పాయింట్ ఉంటే మాత్రం దాన్ని కన్సిడరేషన్ చేయాల్సిన ఆర్డర్స్ వన్ టూ డేస్ లేట్ అవుతుంది ఎందుకంటే వీటిని కూడా ఇన్కార్పొరేట్ చేయాలి కాబట్టి అది నేను అనుకుంటున్నా బహుశా నెక్స్ట్ ట్యూస్డేకి అయితే నేను పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే ఫ్రైడే సాటర్డే తీసేయండి మండే కూడా ఒక టైం వన్ డే రిజర్వ్ ఉంచుకుని బై నెక్స్ట్ వీక్ అండ్ ఎగ్జాక్ట్లీ ట్యూస్డేకి అంటే గెస్ వర్క్ ఇది ఓకే గౌరవ కోర్కులు ఎప్పుడైనా ఇచ్చేయచ్చు మండే కూడా ఇచ్చేసేయచ్చు ఓకే అది అంటే మండే రోజు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది వాష్ అయ్యే అవకాశం ఉందంటారా అయితే అంటే శుక్రవారం రోజు అండ్ ఇప్పుడు నిన్న వాళ్ళ ఢిల్లీ కోర్టు విషయం కేసు విషయంలో కూడా అంత స్పెసిఫిక్గా లాయర్స్ని అడిగారు అంటే సెవెంటీన్ ఏ అప్లికేషన్ మీద గౌరవ సుప్రీంకోర్టు జడ్జెస్కి ఒక అంటే సెవెంటీన్ ఏ అప్లికేషన్ జరగాల్సిన అవసరం ఉంది అన్న భావన మూడ్ ఆఫ్ ద కోర్ట్ మనకు కనపడుతుంది ఇది కూడా ఈయన కూడా చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా గారు కాబట్టి సేమ్ అప్లికేషనే అవుతుంది ఇక్కడ అయినప్పుడు ఆటోమేటిక్గా మరి రిలీఫ్ అయితే వస్తనే నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంటీరియం రిలీఫ్ బెయిల్ అడిగారు కానీ బెయిల్ కూడా ఇవళ బహుశా మరి అది ఎందుకు అనేది మనం చెప్పలేము పర్మనెంట్గా వన్స్ ఫర్ ఆల్ దీని మీద ఎస్ఎల్పి మీదే కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఇక బెయిల్ మీద డిస్కషన్స్ కూడా జరగల మెరిట్స్ మీద కాబట్టి డిస్కషన్ జరగని ఇష్యూ మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆర్డర్ ఇవ్వమన్నా కూడా కోర్ట్స్ కొంచెం సందేహిస్తే అంటే వేరియస్ కన్సిడరేషన్స్ చూడకుండా ఇచ్చేస్తే ఎట్లా ఉంటుందండి కాబట్టి మనం పాజిటివ్గా బై మ్యాక్సిమం బై చూస్ డే ఓకే అంటే రాబోతున్నటువంటి విజయదశమికి చంద్రబాబు నాయుడు ఈ కేసులన్నిటి నుంచి బయటపడి ఈ కుటుంబ సభ్యులతో విజయదశమి సంబరాలు చేసుకునే అవకాశం ఉందంటారైతే మనందరిలాగానే ఆయన అవ్వాలని కోరుకుందాం అప్పుడు ఆయన పెద్ద క్రిమినల్ అయితే కాదు వేరే ఏం చేయలేదు అందుకని పెద్ద క్రిమినల్స్ తిరుగుతున్నప్పుడు అంత పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో ఉంచారు కదా మరి ఆయనకు కూడా రిలీఫ్ ప్రకృతే ఇవ్వాలి గౌరవ న్యాయస్థానాల్లో ఓకే ఓకే సార్ అయితే అంటే శుక్రవారం రోజు మళ్ళీ సెవెంటీన్ ఏ మీదే వాదనలు అంటే వాదనలు జరిగే అవకాశం ఉందా లేదంటే లేదు ఉండదు ఇంకొక సెక్షన్ కూడా ఉంది కాబట్టి నేను ఉండదండి ఇవి ఉండదు నే వాళ్ళకి టైం బౌండ్గా లాస్ట్ అంటే గడువు పెట్టారు బై ఫ్రైడేకి ఉమ్మని వీళ్ళు అడిగారు కాబట్టి అది కూడా వీళ్ళ రిక్వెస్ట్ మీద నేను కూడా ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండవండి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా వన్ ఆర్ టూ సబ్మిట్ చేస్తే అవి కూడా బిఫోర్ ఆర్డర్ చూస్తారు ఏదైనా పెట్టిన పాయింట్స్ ఉంటే కనుక ఆర్డర్లో వీటిని కూడా మెన్షన్ చేస్తారు తప్ప ఇంకా ఫిజికల్ ఆర్గ్యుమెంట్స్ అనేది అయితే ఉండదు కోర్టులో ఓకే సార్ ఇన్ని రోజులు పట్టడానికి కారణం అంటే సెవెంటీన్ ఏ చట్టాన్ని సవరణ చేయడం వల్ల ఈ లూప్ హోల్స్ వెతుకుతున్నారనుకోవచ్చా లేకపోతే అసలు ఏంటి ఇన్ని రోజులు జాప్యం జరగడానికి కారణం ఏంటి సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత జాప్యం జరగటంలో మాత్రం ఈ సెవెంటీన్ ఏని రకరకాల ఇంప్లికేషన్స్ డైమెన్షన్స్లో రెండు వర్గాలు చూపిస్తాం డిఫెన్స్ ఏమో అప్లై అవుతుందని డిఫెన్స్ చూపిస్తే ప్రాసిక్యూషన్ ఏమో అప్లై కాదని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎవరైతే ప్రాసిక్యూషన్లో అప్లై కాదని చెప్తున్నారో ఆయన అప్లై అవుతుందని యడ్యూరప్ప కేసులో కూడా వాదిచ్చున్నాడు ఇవన్నీ కూడా కొంచెం కేసెస్ ఉన్నాయి లీగల్గా అందుకని ఈ సెన్సిటివిటీస్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ న్యాయమూర్తులు దీన్ని ఒక సమగ్రంగా ఆలోచించి ఒక కాంప్రహెన్సివ్గా ఉండే ఒక ఫుల్ టైం అంటే లెకునా ఏం లేకుండా ఇవ్వాలన్న ఫీల్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను ద కోర్టు